ఎల్లారెడ్డిపేట మండలంలో వ్యవసాయ పనిముట్ల కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వ్యవసాయ పనిముట్ల కావేరీ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్ జయంతికు వినతిపత్రం అందించారు రైతులకు వీల్స్ గడ్డి కట్టింగ్ యంత్రాలు సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల వస్తువులను ప్రభుత్వం సమకూర్చిందని గత నాలుగు నెలల నుండి కావేరీ సెంటర్ను ప్రారంభం చేయక రైతులకు ఇబ్బందిగా మారిందని ఇప్పటికైనా ఈ వ్యవసాయ పనిముట్ల సెంటర్ను వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి లింగంగౌడ్ గౌడ్ అధ్యక్షులు శ్రీనివాస్ రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి నాయకులు సురేష్ బండలింగంపల్లి ఎంపీటీసీ పద్మాదేవయ్య శెట్టిపల్లి బాలయ్య గిరిధర్ రెడ్డి ఎన్ని బాలయ్య సత్యనారాయణ గుర్రపు రాములు నాయక్ కృష్ణ రామ్రెడ్డి మామిట్ల కిసాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోగాలకు దిగుతుంది ఇప్పటికైనా కానీ వెంటనే రైతులకు ఈ పనిముట్లను వినియోగం తేవాలి కావేరీ సెంటర్ వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జై